హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ కిచెన్ పారడైజ్. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నిరభ్యంతరంగా తినగలిగే సీ ఫుడ్ లో వంజరం ఫిష్ కర్రీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థములు చేప ముక్కలు, 3 ఉల్లిపాయలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి, 2 మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని మిక్సీ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ మిక్సీ పట్టడం వల్ల కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొద్దిగా వేగాక ఇందులో కొంచెం పసుపు, రుచి సరిపడా ఉప్పు, వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 3 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగింది ఫ్రెండ్స్, ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ బాగా వేగినాక చేప ముక్కలు వేసుకుందాం. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. మూత వేసి వీటిని ఒక్కసారి మెల్లిగా మరో పక్కకు తిప్పుకుందాం. అప్పుడే మనం మరో పక్కకు తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. మూత తీసి కొద్దిగా వాటర్ పోస్తుంది. ఫిష్ మునిగే వరకే వాటర్ వేయాలి. ఇప్పుడు అసలు గరిట పెట్టకూడదు. ఇలా ఒకసారి కలుపుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి ఇలా గ్రేవీ దగ్గర పడింది. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వంజరం ఫిష్ కర్రీ రెడీ. చేపల కూర అనగానే మనకు గుర్తొచ్చేది ముళ్ళు. అవి తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చేపను చాలామంది అవాయిడ్ చేస్తారు.
ఈ వంజరంలో మాత్రం ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, అందరూ తినడానికి అనుకూలంగా ఉంటుంది.